అందరికీ నమస్కారం. అమ్మ చేతి కమ్మని వంట అనే మా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తున్నాం. మరి అందరూ బాగున్నట్టున్నారు, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి కరోనా లాక్డౌన్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, మరి బయటికి వెళ్ళలేక మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సేఫ్టీస్ మేజర్స్ అవన్నీ తీసుకోండి. అందరూ ఇంట్లోనే ఉండి మరి చక్కటి హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేయండి. సో ఈరోజు మన రెసిపీ చూసినట్లయితే చికెన్ ఫ్రై కొంచెం మనం డిఫరెంట్ స్టైల్లో ఈరోజు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మరి అమ్మ మనకు చెప్తారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మ చేతి కమ్మని వంటకి స్వాగతం. ఇవాళ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుందాం, బాల్డీ పెట్టుకుందాం. బాల్డీ వేగిపోయింది, వేడైంది, ఆయిల్ పోసుకుంటాం. దీంతో 4 స్పూన్లు తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి, ఒక పచ్చిమిరపకాయ. రెండు నిమిషాలు అయిందని ఉల్లిపాయలు వేగినవి చూద్దాం. వేగుతుందండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం. కొంచెం కరివేపాకు అండి, కొంచెం పుదీనా, చికెన్ ఫ్రైలో కొంచెం కరివేపాకు వేసుకుంటే కొంచెం పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పసుపు, ఇది నేను 1 గంట ముందు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లము, కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నానండి. గంట ముందు చికెన్ కలిపి పెట్టుకున్నాను గంట ముందు. ఇది 1/4 కిలో కొంచెం ఎక్కువ ఉంటుందండి, 300 గ్రామ్స్. చికెన్ వేస్తాను, ఉల్లిపాయ లేకపోయినాయండి, చికెన్ వేస్తున్నాను. కొంచెం సేపు 2 నిమిషాలు ఈ చికెన్లో ఉన్న నీళ్ళని ఇగిరిపోవాలండి. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మీడియంలో, మీడియం సైజ్, మీడియం ఫ్లేమ్. 2 నిమిషాలు అయినా మూత తీసి చూద్దామండి. స్పూనుడు అల్లం పేస్ట్ అండి, 1 స్పూనుడు. ధనియాల పొడి 1 స్పూనుడు. కారం అండి స్పూన్ ఉన్నారు వేస్తున్నానండి.
టేబుల్ స్పూన్ టు స్పూన్ అన్నార కారం ఇవన్నీ టేబుల్ స్పూన్స్ అవన్నీ ఇప్పుడు వేసినేమో టేబుల్ స్పూన్స్ అన్ని ఇదేమో కారం మాత్రం స్పూన్ ఉన్నార టేబుల్ స్పూన్ मूत तीस चूदा निमशाल मन मूत पेट चक्कर उप अल्लम चक्कर पटे मुखकं चक्कर कलरफुल कूड़ी ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా పొడి 1/2 స్పూన్ గరం మసాలా కలుపుకున్నాము చక్క ముక్కొవచ్చేటట్టు మూత పెడుతున్నామండి ఇప్పుడు ఒక పావు గంట అయితే ఈ చక్కగా ఫ్రై అయిపోయింది అప్పుడు చికెన్ ఎలా రోస్ట్ అయిందో చూద్దామండి వావ్ సూపర్ యమ్మీ యమ్మీ ఇక కొత్తిమీర వేసుకున్నామండి అయిపోయింది ఉప్పండి మనం కొంచెం చికెన్ కలిపా కదా ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మధ్యలో ఒక్కసారి కొంచెం వేసానండి అయిపోయింది తగినంత ఉప్పు పీస్ ఎంత ఎట్లా ఉందో చూద్దాం అబ్బా సూపర్ చూస్తుంటే నోరు ఉడికిపోయిందండి చక్కగా నూరుతుంది అండి చూస్తుంటేనే అమ్మీ అమ్మీ ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం రోస్ట్ తయారు చికెన్ రోస్ట్ తయారు రెడీ ఫెంటాస్టిక్ చాలా బాగుంది సో చూసారు కదండి చాలా నూరూరు నుంచి మంచి కలర్ఫుల్ తో మరి చికెన్ ఫ్రై ఇస్ రెడీ సో వి ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఇట్ సో మాకు ఎట్లాగో తెలుసు ఎందుకంటే మేము ఎలాగో చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో వి జస్ట్ వాంట్ టు లెట్ అదర్స్ ఆల్సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ టేస్ట్ సో అంటే మేము అనుభవించాం చాలా బాగుంది టేస్ట్ సో వేరే మీరు కూడా మరి ఇటువంటి టేస్ట్ రుచికరమైన ఆహారాన్ని మరి ఆస్వాదించి ఇతరులకు కూడా పంచాలి షేర్ చేయాలని ఆశపడుతున్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఏమైనా మరి సజెషన్స్ ఉంటే గనక కామెంట్ బాక్స్ లో రాయండి అండ్ థ్యాంక్ యూ టేక్ కేర్ మరి మళ్ళీ నెక్స్ట్ ఇంకేదైనా కొత్త రెసిపీతో మళ్ళీ మీకు కలుసుకుంటాం అంతవరకు సెలవు బాయ్.